హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అన్న ఆరోపణలతో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణకి సంబంధించిన కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. ఇక ఈ సోదాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఏం జరుగుతోంది? హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసి ప్రస్తుత రేరా సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణ ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి అయితే మాత్రం సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం మణికొండలోని బాలకృష్ణ ఇంటి వద్ద ఉన్నాము. దాదాపు హైదరాబాద్ ప్రాంతంలో 7 టీమ్స్ ఉన్నప్పటికీ 5 టీమ్స్ అయితే మాత్రము మణికొండలోని తన స్వగృహంలో మాత్రము కంటిన్యూగా రైడ్స్ అనేది కొనసాగిస్తున్నారు. 5 టీమ్స్ గా ఇక్కడికి వచ్చి అటు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు బాలకృష్ణని కూడా ఉదయం నుంచి అయితే మాత్రము ఈ ఆస్తులకి మించినటువంటి సంపాదనకు మించినటువంటి ఆస్తులు ఉన్నాయి అనే అనుమానాలతో అదేవిధంగా వచ్చినటువంటి కీలకమైన సమాచారంతోనే ఏసీబీ ఇక్కడికి రంగంలోకి దిగిందని తెలుస్తుంది. అయితే దాదాపు గతంలో అతను హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు అనేక అవినీతికి పాల్పడ్డారు, అక్రమ సంపాదన అనేది సంపాదించారు అన్న ఆరోపణల నేపథ్యము, మరోవైపు రేరా సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అనేక ల్యాండ్స్ కి సంబంధించి అటు వెంచర్స్ కి సంబంధించి అనుమతులు ఇచ్చి డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేశారు, అక్రమ సంపాదన ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ రైట్స్ అయితే మాత్రం కొనసాగుతున్నాయి. దాంతో పాటు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ బాలకృష్ణ అనే వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కాలంలోనే దాదాపు 500 కోట్లకు పైగానే తన దగ్గర ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికే ఏసీబీకి అందినటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ రైట్స్ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. కేవలము తమ ఇంట్లోనే కాకుండా అటు రేరా ఆఫీసులోను, దాంతో పాటు తనకి సంబంధించినటువంటి అన్ని ఆఫీసుల్లోనూ రైట్స్ కొనసాగించడంతో పాటు కీలకంగా ఇంటిలోనే తమ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కూడా ఇప్పటివరకైతే మాత్రం స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో వాళ్ళనైతే మాత్రము అన్ని క్వశ్చన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి అనుమానం ఎక్కడైతే వచ్చిందో ఆ విషయాలకి సంబంధించి ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా అదేవిధంగా కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దాదాపు 5 టీమ్స్ ఇక్కడే ఉండడం చేత బాలకృష్ణ ఇంట్లో ఉన్నాడు, తనతో పాటు తమ కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో అసలుకి ఆదాయానికి మించినటువంటి ఆస్తి ఎలా వచ్చింది అన్న దాని మీద ఎక్కువగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు అటు బ్యాంక్ లాకర్స్ కి సంబంధించి గతంలో తను టౌన్ ప్లానింగ్ ఆఫీసుల విభాగంలో కూడా పనిచేశారు, కాబట్టి ఆ రోజు కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. దాంతో పాటు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అసలుకి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఎంతెంత వాల్యూ ప్రాపర్టీస్ ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము అటు రైట్స్ ని కొనసాగించడంతో పాటు పూర్తి స్థాయిలో వాళ్ళని అడిగి ప్రతి ఒక్క ప్రశ్నను కూడా అడిగి చాలా క్లారిటీగా మాత్రము తెలుసుకుంటున్నారు. ఎందుకంటే తన మీద గతం నుంచి అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకి బీఆర్ఎస్ నాయకులు అత్యంత సన్నిహితంగా ఉన్నారు, తను చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా కప్పిపుచ్చి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రము అటు ఏసీబీకి అందినటువంటి కీలక సమాచారము అత్యధికంగా అవినీతికి పాల్పడ్డారని వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చి సోదాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వెంచర్స్ కి అనుమతులు లేని వెంచర్స్ కి ఎక్కువగా అనుమతులు ఇచ్చి ఆ వెంచర్స్ డెవలప్మెంట్ కి సహాయపడాడు అన్న ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తన హయాంలో ఎలాంటి వెంచర్స్ వేశారు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కీలకంగా పనిచేశారు కాబట్టి ఆ టౌన్ ప్లానింగ్ లో ఎలాంటి అవినీతి జరిగింది అన్న దాని మీద కూడా ఆరోపణల మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఎవరిని బయటికి రానివ్వడం కానీ లేకపోతే బయట నుంచి ఎవరిని లోపలికి వెళ్లనివ్వకుండా కేవలము 5 టీమ్స్ మొత్తం కూడా వాళ్ళనైతే మాత్రం విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మణికొండ తన ఇంట్లో పాటు కొన్ని కార్యాలయాల్లో కూడా అయితే మాత్రము విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే లోపల ఉన్నటువంటి ఏసీబీ అధికారులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అసలు తన ట్రాన్సాక్షన్ ఎంతెంత నగదుని ట్రాన్సాక్షన్ చేశారు, లేకపోతే ఎక్కడెక్కడ తన ప్రాపర్టీస్ ఉన్నాయో దాని మీద కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి తనకి సహకరించినటువంటి
ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ అదే విధంగా ఆఫీసుల్లోనూ తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అయితే మాత్రం అటు రేరా ఆఫీసులోనూ దాంతో పాటు ఇక్కడ తన స్వగృహం అయినటువంటి అంటే మణికొండలో నివాసం ఉంటున్నటువంటి ఇంటిలోనూ అయితే మాత్రం అటు దర్యాప్తు చేస్తూ వాళ్ళని కీలకంగా విచారిస్తూ మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో బ్యాంక్ లాకర్లో కూడా అధిక మొత్తంలో నగదు ఉంది, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆరోపణలకి సంబంధించి కూడా బ్యాంకుకి వెళ్ళి ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ ని పరిశీలించినట్లు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే అటు లాకర్స్ ఏదైతే బ్యాంక్ లాకర్స్ ఉంటాయో లాకర్స్ లో కూడా అటు డాక్యుమెంట్స్ కావచ్చు లేకపోతే నగదు అధికంగా ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి, వాటిలో ఎంత నగదు ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని ప్రతి ఒక్క దాని మీద కూడా ఇప్పటికైతే మాత్రం అటు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థాంక్ యూ సుజాత. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ సెక్రటరీ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అన్న ఆరోపణలతో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. బాలకృష్ణకి సంబంధించిన కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ పదవిని అడ్డపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. రైట్, ఇక రరా సెక్రటరీ బాలకృష్ణపై సోదాలకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు రరా ఆఫీస్ దగ్గర నుంచి మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు నామమాత్రంగా నోటీసులు జారీ చేసి హెచ్ఎండిఏ మాజీ సెక్రటరీ బాలకృష్ణ భారీ ఎత్తున డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణలు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? ఎస్, కరెక్టే, ఇది ఏసీబీ అధికారులకి ఫిర్యాదులు రావడం జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే నా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడని చెప్పేసి కూడా సమాచారం ఏసీబీ అధికారులకి రావడం జరిగింది. దీంతోనే ఈరోజు వరుసగా దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం నేను రేరా ఆఫీస్ ఉన్నా, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీకి సంబంధించిన ఆఫీస్లో ఈయన సెక్రటరీగా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇక్కడే 4వ ఫ్లోర్లో ఆయన ఆఫీస్ ఉంటుంది. మనం ఇక్కడ కూడా ప్రజెంట్ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన ఆఫీస్కి సంబంధించిన కొన్ని కీలకమైన ఫైల్స్ కూడా పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న స్టాఫ్కి మాత్రం ఎవరు వచ్చారు, ఏం జరుగుతుందనే సమాచారం తెలియకపోయినప్పటికీ 4వ ఫ్లోర్లో ఆయన ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ పూర్తిగా ఏసీబీ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా దీని పక్కనే ఉంది. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో కూడా ఆయన టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా పనిచేసిరని చెప్పేసి చెప్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రేరాకి సెక్రటరీగా వచ్చాడు. ఇప్పుడు రేరా సెక్రటరీగా వర్క్ చేస్తున్నాడు. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి వెంచర్లు నగర శివార్లకు సంబంధించిన ఏవైతే వెంచర్లు చేస్తారో ఆ వెంచర్లకు సంబంధించి రేరా అప్రూవల్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన అక్రమాలు చాలా జరుగుతున్నాయని చెప్పేసి కూడా గత ప్రభుత్వం రేరా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి రేరా ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, రియల్ ఎస్టేట్లో ఉండే బ్రోకర్లు కూడా రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లాట్లు విక్రయించాలనేది కూడా రేరాకు సంబంధించిన కఠినమైన శిక్షలు కూడా పడతాయి ఎవరైనా చీటింగ్ చేస్తే పబ్లిక్ని అని చెప్పేసి ఈ రేరా ఉంది. రేరాకి సెక్రటరీగా పనిచేస్తున్నాడు బాలకృష్ణ. బాలకృష్ణ మా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నాడు. గతంలో కూడా ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఏసీబీ అధికారులకి సమాచారం రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇంట్లో ఆయన ఇంటితో పాటు దాదాపు 15 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కంటిన్యూగా సోదాలు జరుగుతున్నాయి. కీలకమైన సమాచారం కూడా ఏసీబీ అధికారులకి దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు చెప్పట్లేదు. ఖచ్చితంగా సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయని చెప్తున్నారు. ఇంకా స్వర్గసీమ అని చెప్పేసి మనం కూడా టెలికాస్ట్ చేసాం. దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా రేరాకి సంబంధించిన కొన్ని వెంచర్లకు సంబంధించి అనుమతులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఆ అనుమతులు కూడా ఫేక్ క్రియేట్ చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అలాంటి పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలా రియల్ ఎస్టేట్లకు సంబంధించిన వెంచర్ల పైన నోటీసులు ఇచ్చారు కానీ
వాటిపైన సరైన చర్యలు తీసుకోలేనే ఆరోపణలు కూడా బాలకృష్ణ మీద ఉన్నది. దీనిపైన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు ఏసీబీ అధికారులు మూకుమ్మడిగా సోదాలు చేస్తున్నారు. సాయంత్రం వరకు సోదాలు కంప్లీట్ అయిన తర్వాత ఈయన ఆస్తులు ఎన్ని అక్రమంగా సంపాదించాడు, ఎన్ని సంవత్సరాల నుంచి కూడబెట్టాడు, దీనికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ ఏసీబీ అధికారులు చేస్తున్నారు కాబట్టి ఈయన బినామీల ప్రయాణం కూడా ముఖ్యంగా దృష్టి పెట్టారు ఏసీబీ అధికారులు. ఎక్కడెక్కడ బినామీలు ఉన్నారు, ఇతనికి సంబంధించి పూర్తి సహకరించిన వాళ్ళు ఎవరు అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతోనే ఈరోజు సోదాలు కొనసాగుతున్నాయి. సురేష్, నెక్స్ట్ అధికారులు యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇంత పెద్ద స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి, ఒక ఏకకాలంలో ఇన్ని చోట్ల దాడులు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అధికారుల నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఏసీబీ అధికారులు ఖచ్చితంగా ముందస్తు సమాచారం తీసుకుంటారు, ఎందుకంటే ఇంత పెద్ద రైడ్ అవుతున్నప్పుడు ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏసీబీ అధికారుల దగ్గర ఇప్పటికే ఉంది. దాన్ని బేస్ చేసుకునే ఈ రైడ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి, ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉంటుంది. ఈయన ఎవరెవరి పేరు మీద ఆస్తులు సంపాదించాడు, ఎవరెవరి దగ్గర ఉంచుతాడు ఇవన్నీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నిటిపైన ఎక్కడెక్కడ దాచిపెట్టాడు అనేది ఏసీబీ అధికారులు ముందుగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఈ రైడ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. అందులో భాగంగానే ఏకకాలంలో 15 చోట్ల రైడ్స్ అంటే వీరందరి సమాచారం ఏసీబీ అధికారుల దగ్గర ముందే ఉంది. ఈయనకు సంబంధించిన లావాదేవీలు, ఈయన ఎవరెవరికి వెంచర్లకి అనుమతులు ఇచ్చాడు, ఎవరెవరి దగ్గర లంచాలు తీసుకున్నాడు, వీవన్నిటిపైన ప్రాథమికంగా కొంత సమాచారం ఉంటుంది. ఆ సమాచారం మేరకే ఈరోజు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. దానికి సంబంధించి 15 చోట్ల అంటే ఇక్కడ రేరా ఆఫీస్తో పాటు ఆయన నివాసం మణికొండతో పాటు ఆయన బంధువులు, ఆయన అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన స్నేహితులు, అదేవిధంగా ఆయన బినామీలు అందరిపైన కూడా దాడులు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏసీబీ దగ్గర పెద్ద సమాచారమే ఉంది. ఈయనకు సంబంధించి ఎన్ని కోట్లు పక్కకేశాడు, ఎక్కడెక్కడ భూములు సంపాదించాడు, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, వీటన్ని సమాచారం సేకరించిన తర్వాతనే ఏసీబీ అధికారులు రైడ్ చేస్తారు ఖచ్చితమైన, ఎందుకంటే రైడ్ చేసినప్పుడు ఖచ్చితమైన అన్ని సమాచారం తీసుకునే రైడ్ చేస్తుంటారు. పట్టుబడితే పెద్ద ఎత్తున లాకర్లో బంగారము, అదేవిధంగా నగదు, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పట్టుబడితే వీటన్నిటిపైన కూడా పంచనామా చేసి రిమాండ్ చేస్తారు. కానీ ఇప్పుడు అధికారులు సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైతే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పటివరకు ఎన్ని బయటపడ్డాయి అనేది కూడా సాయంత్రంకి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే స్వయంగా ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆధ్వర్యంలోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 100 మందికి పైగా ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మొత్తం 15 బృందాలకు కూడా విడిపోయి ఈ సోదాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరిని బయటికి రాకుండా, ఇంట్లోకి కూడా ఎవరిని అనుమతించకుండా ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూగా చేస్తున్నారు కాబట్టి కీలకమైన సమాచారమే ఏసీబీ అధికారుల దగ్గర ఉంది. ఇప్పటికే అవన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇతను మొత్తం రియల్ ఎస్టేట్ రంగంకి సంబంధించి కృత్రిమంగా భూమి సృష్టించి అక్కడ రేటు లేకున్నప్పటికీ కూడా అధిక రేటు సృష్టించి దాన్ని అమాయకమైన మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ నకిలీ కంపెనీలు అన్నీ కూడా అమ్మే ప్రయత్నం చేశాయి. వీటన్నిటికి కూడా బాలకృష్ణ సహకరించినట్టు సమాచారం ఉండడంతోనే ఈ రైట్స్ అన్నీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.